ఈనాటి తాజా వార్తల్లోకి వెళ్తే, దేశవ్యాప్తంగా కొత్త నోట్లు వెలుగులోకి వచ్చాయి. 500, 200 నోట్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. దీనితో బ్యాంకులకు ఖాతాదారులు పరుగులు తీస్తున్నారు. భారీ భద్రతల నడుమ నోట్ల మార్పిడి జరుగుతుంది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడవ వద్ద జాతీయ రహదారిపై కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హనుమగౌడ్ అనే 40 వ్యక్తి మృతి చెందాడు. దీనితో వాహనం భారీగా దెబ్బతిన్నది. కారు అతివేగంగా ప్రయాణించడమే ఈ ప్రమాదానికి గల కారణమని స్థానికులు తెలిపారు. అతివేగంతో పాటు కారు నడుపుతున్న వ్యక్తి నిద్రపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెప్పారు. క్రికెట్ అంటే ఆంధ్రానే గుర్తుకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. బుధవారం మూలపాడులో క్రికెట్ స్టేడియంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడ్వెంచర్ స్పోర్ట్స్ కు అమరావతి అనుకూలమైందన్నారు. మూలపాడు లాంటి గ్రౌండ్స్ ప్రపంచంలో ఎక్కడా లేవని, ఎంఎస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్ గా ఉండటం మనకు గర్వకారణం అన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ 9వ స్థానానికి దిగజారిందని, రైతులకు వసతులపై ప్రభుత్వానికి ఆసక్తి లేదని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం ఇచ్చిన 720 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ నిధులకు రైతులకు ఎందుకు అందచేయలేదని ప్రశ్నించారు. రుణమాఫీ వాయిదాలలో ఇవ్వటం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. 4 నెలలుగా మధ్యాహ్న భోజన నిధులు పెండింగ్ లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై సమీక్షించాలని దత్తాత్రేయను కోరినట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా ఉంటే ఇలా వాస్తు నమ్మకాలతోని నీ మూఢ విశ్వాసాలతోని ఇవాళ గతంలో ఈ సెక్రటరియట్ లో పాలన చేసినటువంటి ఒక ఏ ముఖ్యమంత్రి బాగుపడలేదు. భయంకరమైన వాస్తు దోషం ఉంది సెక్రటేరియట్ కు. గతంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదు. మరి ఇదే సెక్రటేరియట్ లో నా పాలన కొనసాగితే మరి నా కొడుకు అవకాశం చేయి జారిపోతుందా ఏంటని వాళ్ళు సెక్రటేరియట్ ఏదైతుందో ఉన్నటువంటి దాన్ని, అంటే ఇక రాబోయేటటువంటి ఒక 40-50 సంవత్సరాలు వినియోగించుకునేటటువంటి ఒక అవకాశాలున్న సెక్రటేరియట్ పడగొట్టి నువ్వు సెక్రటరీ నిర్మాణం చేయాలని తల్లిపెడుతున్నావు. దాదాపు 1000 కోట్ల పైన అంచనాతో, అంటే మీకు ఇక్కడ ఏదైతుందో 20,000 కోట్ల లోటు బడ్జెట్ ఒకవైపు కనబడుతుంటే నువ్వు ప్రాధాన్యత లేనటువంటి ఒక అంశాన్ని తెరపై పట్టుకొచ్చి రాష్ట్ర ప్రజలపై ఆర్థికంగా భారం ఏ విధంగా మోపబోతున్నావో కనబడుతుందని చెప్పంటాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. తణుకు నియోజకవర్గంలోని దువ్వ గ్రామం నుంచి తేతలి మీదుగా తణుకు పట్టణం చేరుకుని స్థానిక వెంకటేశ్వర సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్దికి అహర్నిశలు కష్టపడుతున్నారని, ప్రజల సంక్షేమమే ఆయన ప్రాణమన్నారు. రానున్న ఏళ్లలో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు అని అన్నారు. ప్రత్యేక హోదాపై మరోసారి గల్లమెత్తేందుకు జనసేన సిద్దమైంది. సభకు సంబంధించి జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇవి ఇప్పటివరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.